అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో అమరావతి రైతుల ఉద్యమం చేపట్టి 365 రోజులు పూర్తయిన సందర్భంగా కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఉమా మహేశ్వరనాయుడు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భవన్ నుండి టీ సర్కిల్ కూడల వరకు 5 మండలాల టీడీపీ నాయకులు కార్యకర్తలు అమరావతి రైతులకు సంఘీభావంగా మూడు రాజధానులు వద్దు ఒక్క రాజధాని ముద్దు అంటూ నినాదాలు చేస్తూ రాస్తారోకో చేపట్టారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ సంవత్సర కాలం ఏ ఉద్యమం కూడా జరగలేదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల గురించి ఆలోచించకుండా నిరంకుశ వైఖరి అవలంబిస్తున్నాయన్నారు. అమరావతి మహిళలు రోడ్డున పడి సంవత్సర కాలం నుండి ఉద్యమం చేస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉందని దీనికి జగన్మోహన్ రెడ్డి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని తెలిపారు. కనీసం ఇప్పటికైనా రైతుల గోడు పట్టించుకొని అమరావతి రైతులకు న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మూడు రాజధానులు పెట్టి ఇబ్బందులకు గురి చేయకుండా ఒక్కచోటే పెట్టి పరిపాలన చేయాలని హితవు పలికారు. లేదంటే ఇలాంటి ఉద్యమాలు తీవ్రతరం చేసి ప్రభుత్వం మెడలు వంచి తెలుగుదేశం పార్టీ ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. ప్రభుత్వానికి భూములు ఇచ్చినందుకు రైతులు నడిరోడ్డుపైన వేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సందర్భంగా ప్రత్యేకంగా మేము మరొకసారి తెలియజేస్తున్నా. ఎందుకంటే ఎవరైనా మన బ్రిటిష్ ప్రభుత్వాన్ని చూసాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులను చూసాం, ప్రధానమంత్రులను చూసాం, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో పరిపాలిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని చూస్తున్నాం. ఏం చేస్తానన్నది మనం అందరం ఆలోచన చేయాలి. ఏ ప్రభుత్వానికైనా మనం భూమునిస్తే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం కూడా దాన్ని కొనసాగించే కార్యక్రమం చేస్తుంది. రాజధానిలో ఉన్నటువంటి రైతులు 28,000 మంది 35,000 ఎకరాలు ప్రభుత్వానికి భూములు ఇచ్చారు. 365 రోజులైన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు అక్కడ అమరావతిలో రైతులకు మద్దతు తెలిపే కార్యక్రమం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావంగా భూములు ఇచ్చినటువంటి 28,000 మంది రైతులకు మద్దతుగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు మనమంతా ఈరోజు మద్దతు తెలిపే కార్యక్రమం చేశాం. ఈరోజు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు, మహిళలకు పేరు పేరు నమస్కారాలను తెలియజేస్తూ అదేవిధంగా మనకు మన పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ రామ్మోహన్ అన్న గారు, నారాయణన్న గారు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గోవిందప్పన్న గారు, 5 మండలాలు 6 మండలాలకు సంబంధించినటువంటి కన్వీనర్లు, మున్సిపాలిటీ కన్వీనర్ మురళి అన్న గారి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్విజయంగా జరిగినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు అన్నట్టు తెలియజేస్తూ